కరీంనగర్ అంటే కేసీఆర్ కు, కేసీఆర్ అంటే కరీంనగర్ కు ఇష్టం అన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తనకు అండగా నిలబడ్డ కరీంనగర్ అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. అంతేకాకుండా విశ్వకర్మల సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ముక్తంపూర్లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. విశ్వబ్రహ్మణ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ మిగులు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో కలిసి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై మిగులు పనులను ప్రారంభించారు. విశ్వకర్మల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి గంగుల. వెనుకబడిన కులాలకు సేవ చేసుకునేందుకు బీసీ సంక్షేమ శాఖని ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో సుజల స్రవంతి పైప్ లైన్ ఫిల్టర్ బెడ్ నిర్మాణంతో ముక్తంపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలు జలమయమై భూములు మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పుడు పట్టుబట్టి ఆ పని రద్దు చేయించామన్నారు. కరీంనగరాన్ని వేళ్ల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి గంగుల ముక్తంపూర్ను కూడా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గత సమైక్య పాలనలో మన బిడ్డలు ఆర్థికంగా సామాజికంగా వెనక్కి నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాలనే తపన ఉన్నప్పటికీ చదువుకునే అవకాశం లేక చదువులకు దూరమయ్యారన్నారు. కానీ స్వయం పాలనలో వెనుకబడిన బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని 1100 గురుకులాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. తమ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలని చూసిన తల్లిదండ్రులు మురిసిపోతున్నారన్నారు. ఆత్మగౌరవ భవనాలు కావాలని గత పాలకులకు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా గుంట భూమి ఇచ్చినా పాపాన పోలేదని, ఇవ్వాలనే మనసు గత పాలకులకు రాలేదని అన్నారు. కానీ మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలని సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడి బొడ్డున 1,00,000 రూపాయల విలువ చేసే 5 ఎకరాల భూమిని ఇవ్వడంతో పాటు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి ఇస్తున్నారన్నారు. గత పాలకులు ఇక్కడి సంపదను దోచుకుపోయారే తప్ప ఇక్కడ అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్న మంత్రి గంగుల, కేసీఆర్ కంటే కరీంనగర్ కు ఇష్టం, కరీంనగర్ అంటే కేసీఆర్ కు ఇష్టమని అందుకే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి కరీంనగర్ ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ భూమిపై ఎవరు శాశ్వతం కాదన్న మంత్రి గంగుల, మనం చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. సోమవారం నుంచి శనివారం దాకా కొలువు తీసుకున్నాం, ఆదివారం ఒక్కరు రెస్ట్ దొరుకులు కాబట్టి పూజలు చేసుకున్నారు. అదే చెప్పలేను కాబట్టి సో వారిని మనము ఎక్కడ ఉన్నా మరి మన బిడ్డలే అని భావించుకుంటూ ఈరోజు చాలా సంతోషం, చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత పవిత్రమైన కార్యక్రమం, ఒక జాతికి సంబంధించిన కార్యక్రమంలో నా వంతు కూడా ఒక పాత్ర ఉన్నందుకు, నా వంతు నేను కూడా పాల్గొన్నందుకు చాలా ఒక బీసీ బిడ్డగా నా బీసీ జాతి కోసం నా వంతు చేయుతున్నందుకు చాలా తృప్తి సంతృప్తి. ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి వారి అభినందన తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు మర్చిపోను 2009 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది విశ్వ బ్రాహ్మణులతో పాటు ఇక్కడ ముక్తంపూర్ గ్రామ ప్రజలు కానీ పక్కకున్న ఇరుకుల గ్రామ ప్రజలు వచ్చారు. సార్ సుజల శ్రవంతి ఇక్కడ పైప్ లైన్ వెళ్తుంది, వెళ్ళని శుభం, ఎక్కడున్నా మన బిడ్డలు నీళ్ళు తాగాలి, కానీ ఇక్కడ ఫిల్టర్ బెడ్ కడుతున్నారు, ఈ ఏరియా ఫిల్టర్ బెడ్ కు సూట్ కాదు, ఇక్కడ నుంచి వచ్చిన డ్రెయిన్ అవుట్ వాటర్ పోయితే స్థలం లేదు, కాబట్టి ఈ కొన్ని గ్రామాలు జలాశయం అవుతాయి, దాంతో పాటు ఇక్కడ ఉన్న విలువగల భూములు అనుగుణంగా మునిగిపోతాయి అంటే ఆవిడ పొన్న ప్రభాకర్ ఎంపీ ఉండే నేను ఎమ్మెల్యే ఉన్నాను, కలెక్టర్ ఆఫ్ సిబ్బంది పెట్టుకున్నాం, ఎట్టి పరిస్థితుండగా ఇది సూటబుల్ కాదు, దీంతో మా వెనుకబడిన కులాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కావద్దని చెప్పేసి దీన్ని బైపాస్ చేసుకొని దీని అవతలకి వెళ్ళి తీసుకువెళ్ళి మనం ఇక్కడ శనిగారం దగ్గరికి పంపిణీ జరిగింది. ఈ భూమి సేఫ్ అయింది నేను భావించి గ్రామాలతో ఆ రోజు పుడుగు వస్తుంది, ఆ రోజు పుడుగు వస్తుంది. ఈ రోజు 50 లక్షల రూపాయలతో మా ఎమ్మెల్సీ గారు, మా పితృ సమాన్ మోసన్ గారు ఈ రోజు కొబ్బరికి పెట్టారు, ఇటుక స్టార్ట్ చేసాను, ఇది కంటిన్యూ అయ్యాక ఒక గంట కూడా ఆపులు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 50 లక్షలతో మొదలు పెడతాం, ఒక 50 లక్షలతో కోట అవుతుందా, కానీ 4 వర్షాలకు మొత్తం నీరు కంపల్సరీ పోయాలి, నారెడ్డిపోతుంది కాబట్టి ఎట్టి బస్సులో చివరి సున్నం వేసుకొని దీని గృహప్రవేశం అనేది ఇంకా రంగుల కమలకు బాధ్యత వచ్చిందని చెప్పి
ప్రాంగణం నుంచి ప్రమాణ పురుగులు మా బాధ్యత. మా బాధ్యత చెప్పిపోతాము. తను మీరు మనం గుర్తు చేసే తప్పకుండా వంద చందాలు వంద పనులలో మీరు మనం గుర్తు చేయాలి. చేయాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు చేసిన మరుసరమే దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఉంటుంది నేను ఉంటుంది. మీరు తెలుసు వేల కోట్ల రూపాయలతో కరీంనగర్ ఎట్లా అభివృద్ధి అవుతుందో ఒకసారి చూడండి. అది కూడా ఎక్కడ తీసుకొస్తామో భగవంతుని దేవాలయంగా తీసుకొస్తున్నాం కానీ కరీంనగర్ నగరం మొత్తం అద్భుతంగా జరుగుతుంది. సో అలాగే ఇది కూడా జరపాలని చెప్పి డెఫినెట్గా మా వంతు బాధ్యత ఒక్కసారి మనం ఆలోచించుకుంటాం. విశ్వకర్మలు ఎస్ మన కులవృత్తి మీద ఆధారపడ్డాం కానీ పర్మనెంట్గా మన కులవృత్తికే పరిమితం కాకూడదు. తండ్రి కులవృత్తి చేసుకున్నాం, మనం కులవృత్తి చేసుకున్నాం. మన బిడ్డలు కూడా చదువుకోవాలి, మన బిడ్డలు చదువుకోవాలి. ఉన్నత వర్గాలకు తిరిగి ఉన్నత చదువులు చదవాలి. మనం ఎందుకు చదవలేకపోయింది? తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఉన్న బీసీలో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం రాకముందు వెనుకబడిన కులాలు ఉన్నాం. కానీ మనకి కులవృత్తికే పరిమితం చేశారు, విద్య అందించలేకపోయారు. మనకు విద్య లేదు, చదువుకుందాం మన తపన ఉన్నా కూడా వెనుకబాటు తరానికి తండ్రి ఎంబడి మనం ప్రవృత్తికే పరిమితం అయ్యాం. చదువుకో తపన ఉన్నా తండ్రి దగ్గర ఆర్థికమైన వెనుకబాటు ఉన్నా చదువుకోలేకపోయాం. తద్వారా ఉన్నత వర్గాలకు తీరుగా ఉన్నత చదువులు చదవలేకపోయాం, ఉన్నత వర్గాలకు తీరుగా ఉన్నత పదవులు పొందలేకపోయాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు మన విద్యకు దూరం చేశారు, మనం వెనుకబడలే, మన వెనుక నిట్టేయబడ్డాం. ఎంతో మంది కూడా విశ్వబ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శ్రీకాంతాచార్య లాంటి వారు అమరులయ్యారు. అందుకే ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించింది ఈ విశ్వబిడ్డలు కాదా? ఎవరి కోసం అమర త్యాగాలు చేశారు? వారి కుటుంబం కోసం కాదు, ఈ జాతి కోసం, ఈ రాష్ట్రం కోసం. అంటే ఒక్కడు చెప్పవచ్చు తన వెలుగుతూ పరులకు వెలుగునిచ్చే జాతి విశ్వకర్మ జాతిగా. ఇది ఒక వైపు. డెఫినెట్గా రాష్ట్ర రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మన జాతులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన మనసు చెప్పారు. ఇదే గౌరవ అధ్యక్షుడు గారు దరఖాస్తు దండం పెట్టి ఎవరి కోసం అయ్యా ఎక్కడైనా హైదరాబాద్ నగరానికి పోతే మాలాంటి జాతి వారు సమాజం ఏర్పాటుకుంటాము, ఎక్కడో ఒక 5 గుంటలు భూమి పండి, ఒక 5 గజాలు అండి చిన్న వేదిక పెట్టుకుంటాము, చిన్న నివాసం ఏర్పాటుకుంటాము, మాలా రాష్ట్రంలో ఉన్న అందరు విశ్వకర్మను తీసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. అయ్యా స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలే మేము వెనుకబడిన కులాలము ఆర్థికం ఇబ్బంది ఉన్నది, ఒక 5 గుంటలు భూమి అండి కట్టుకుంటామని దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిన విధంగా ఎవరు కనికరం జరగదు, కనికరం రాలే, ఆలస్యం రాలే. ఇవాళ కేసీఆర్ గారి మానస పుస్తిక కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అద్భుతమైనటువంటి ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో తెలంగాణలోని మారుమూల ప్రజలు, తెలంగాణలోని అన్ని కులాల ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు తెలిసినటువంటి నాయకుడైన నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రేపటి సూర్యోదయం అంతటి నిక్కచ్చి నిజం. అది 1 సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కానీ తెలంగాణ జాతి తన చైతన్యాన్ని, తన ఐక్యతను, తన శక్తిని, తన సత్తాను, తన విజ్ఞతను, తన పోరాటాన్ని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ రకంగా వారు సాధించడమే కాదు, వారు అనుకున్న విధంగా కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ కాన్సెప్ట్లో భాగంగా బీసీలకు సంబంధించినటువంటి ఈ భవన సముదాయాలకు నిర్మాణానికి కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారికి అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతను బీసీ కులాలన్నీ గర్వించే విధంగా, గర్వపడే విధంగా వారి ఈ విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం కోసం మాట్లాడుకునేటువంటి క్రమంలో వారు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అనేక సంఘాలు ఉన్నటువంటి కొద్ది కులాలలో విశ్వబ్రాహ్మణులు మొదటి వరుసలో ఉన్నారు. పుట్టినిల్లు కరీంనగర్.